హాయ్ వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఇవాళ టాపిక్ వచ్చేసి ఏంటంటే, సో ఇంట్లో ఉండే వస్తువులను నీట్గా, క్లీన్గా అండ్ అలాగే సింపుల్ వేలో ఎలా నీట్గా ఉంచుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. నా వీడియోస్ని కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను అయితే సపోర్ట్ చేయండి అండ్ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. ఇంట్లో ఉండే వస్తువులను క్లీన్గా ఉంచుకోవడం కోసం ఒక మంచి లిక్విడ్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని, క్లినిక్ ప్లస్ షాంపూ ఉంటుంది కదా, సో దాన్ని అయితే ఒక ప్యాకెట్ అయితే వేసుకుంటున్నాను. సో లిక్విడ్ అనేది మంచి స్మెల్ తో రావడం కోసం దీంట్లో ఒక కంఫర్ట్ ప్యాకెట్ ని అయితే వేసుకుంటున్నాను. సో మనం వస్తువులను క్లీన్ చేసేటప్పుడు మంచి స్మెల్ అయితే ఇస్తుంది అండ్ అలాగే ఒక హాఫ్ లెమన్ ని యాడ్ అయితే చేసేసుకుంటున్నాను. సో మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే తీసుకొని ఇందులో మిక్స్ అయితే చేసేసుకోవాలి. సో లిక్విడ్ అయితే రెడీ అయిపోయింది. ఏదైనా స్ప్రే బాటిల్ తీసుకొని ఈ లిక్విడ్ ని అయితే అందులో నింపేసుకోవాలి. ఇంకా దీనిపైన క్యాప్ పెట్టేసుకుంటే లిక్విడ్ అయితే రెడీ అయిపోయింది. సో ఈ లిక్విడ్ అయితే చాలా యూజ్ గా అయితే ఉంటుంది. సో మన ఇంట్లో ఉండే వస్తువులు క్లీన్ గా నీట్ గా ఎప్పటికప్పుడు ఉంచుకోవడం కోసం ఇలా స్ప్రే బాటిల్ అయితే రెడీ చేసుకొని పెట్టుకుంటాను నేను ఎప్పటికీ. సో ఫ్రెండ్స్, ఈ మిక్సీ అయితే 4-5 ఇయర్స్ అన్నమాట నేను తీసుకొని. సో ఎప్పటికీ లిక్విడ్ వేసుకొని క్లీన్ చేసుకుంటాను కాబట్టి చాలా నీట్ గా అయితే వీడియోలో కనిపిస్తుంది మీకు. సో మనం పచ్చళ్ళ లాంటివి చేసినప్పుడు మిక్సీ పైన అయితే పడిపోతాయి కదా, ఒకసారి లిక్విడ్ ని అయితే దీనిపైన స్ప్రే చేసి ఇలా తుడి చేసుకుంటే మరకలు అనేటివి ఈజీగా అయితే అప్పటికప్పుడు రిమూవ్ అయితే అయిపోతాయి. సో దానివల్ల మిక్సీ జిడ్డుగా ఉండదు, మంచిగా క్లీన్ గా ఉంటుంది అండ్ అలాగే ఇందులో కంఫర్ట్ వేసాం కదా, స్మెల్ కూడా మంచిగా వస్తుంది. మనం ఒక వారం 10 రోజులు టీవీని క్లీన్ చేయకపోతే డస్ట్ అంతా బాగా పడుతుంది కదా. సో అప్పుడు ఈ లిక్విడ్ ని ఇలా స్ప్రే చేసి ఒక పొడి గుడ్డతో తుడుచుకున్నట్లయితే టీవీ క్లీన్ గా నీట్ గా అయితే కనిపిస్తుంది అండ్ హాల్లో కూర్చొని టీవీ చూస్తున్నప్పుడు మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇంకా నేను ఈ టీవీ రిమోట్స్ ని పట్టించుకోక చాలా రోజులైపోయింది. సో ఎలా డస్ట్ పట్టి ఉన్నాయో చూడండి. సో నేను ఇంకా ఈ రిమోట్స్ ని అయితే ఇవాళ క్లీన్ చేద్దామని ఈ లిక్విడ్ ని అయితే దీనిపైన స్ప్రే చేశాను. ఊపులు పెట్టి బయట లిక్విడ్స్ కొనే బదులు ఇలా ఇంట్లోనే ఈజీగా అయితే చేసేసుకొని మన ఇంట్లో ఉండే వస్తువులను నీట్ గా క్లీన్ గా అయితే ఉంచుకోవచ్చు. సో నాకైతే డస్ట్ మంచిగా అయితే రిమూవ్ అవుతుంది. ఇంకా ఇంట్లో ఉండే మిర్రర్స్, డ్రెస్సింగ్ టేబుల్ ను కూడా ఈ లిక్విడ్ తోటే క్లీన్ చేసేసుకుంటున్నాను. సో మంచిగా అయితే క్లీన్ అయితే అయిపోతుంది, డస్ట్ అంతా అయితే ఈజీగా రిమూవ్ అవుతుంది ఈ లిక్విడ్ తో. ఎలా అంటే ఈ లిక్విడ్ వేసుకొని క్లీన్ చేసుకున్న వస్తువులు షైనీగా మంచి లుక్ లో అయితే కనిపిస్తున్నాయి. సో ఈ లిక్విడ్ తో కొన్ని వస్తువులనే కాదు చాలా రకాల వస్తువులను అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. ఇంట్లో ఉండే ఇలాంటి చార్జర్లను కూడా ఈ లిక్విడ్ తో అయితే మంచిగా క్లీన్ అయితే చేసేసుకోవచ్చు. ఒక కర్చీఫ్ లో లిక్విడ్ ని ఇలా స్ప్రే చేసేసుకొని చార్జర్ తీగ ఉంటుంది కదా, సో కేబుల్ దాన్ని అయితే ఇలా క్లీన్ అయితే చేసేసుకోండి, మంచిగా నీట్ గా అయితే కనిపిస్తాయి. ఇలా ప్రతిరోజు చేయాల్సిన అవసరం లేనే లేదు, ఏ వారానికి 10 రోజులకు ఒకసారి ఈ లిక్విడ్ తో ఇలా క్లీన్ చేసేసుకుంటే ఇల్లు నీట్ గా ఉంటుంది, చూడడానికి వస్తువులు కూడా మంచి లుక్ లో అయితే కనిపిస్తాయి. అండ్ ఇంకా ఈ లిక్విడ్ తో మన ఇంట్లో ఉండే తలుపులను కూడా మంచిగా క్లీన్ అయితే చేసేసుకోవచ్చు. చూడండి వీడియోలో ఎంత నీట్ గా షైనింగ్ గా కనిపిస్తుందో. ఇంకా కిచెన్ లో స్టవ్ పైన, కౌంటర్ టాప్ పైన ఇలా మరకలు అయితే పడి ఉంటాయి కదా, సో వాటిని కూడా ఈ లిక్విడ్ తో అయితే ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. నేను క్లీన్ చేశాక ఎంత షైనీగా అయితే ఉన్నాయో చూడండి. ఇంకా మనం వంట చేశాక స్టవ్ పైన ఇలా మరకలు అయితే అవుతాయి కదా, సో అప్పుడు మనం ఈ స్టవ్ ని నీళ్లతో కడగకుండా ఇలా స్ప్రే బాటిల్ తో స్ప్రే చేసేసి ఒక పొడి క్లాత్ తో తుడుచుకుంటే ఈజీగా క్లీన్ అయితే అయిపోతుంది. సో ఎక్కువ కష్టపడి ఇలా మొత్తం రుద్దాల్సిన అవసరం కూడా ఉండదు, మంచిగా ఒక పొడి క్లాత్ తో నీట్ గా ఇలా తుడిచేసుకుంటే స్టవ్ అనేది ఎప్పటికప్పుడు నీట్ గా అయితే కనిపిస్తుంది. సో నేనైతే వంట చేశాక ఇలానే క్లీన్ చేసుకుంటాను అండ్ 1 వీక్ కి ఒకసారి మాత్రమే వాటర్ వేసి కడుక్కుంటాను. ఇంకా వంట చేశాక ఈ కౌంటర్ టాప్ ను కూడా నేను ఈ విధంగానే క్లీన్ చేసేసుకుంటాను డైలీ. సో ఇంకా ఫ్రిడ్జ్ పైన కూడా సో ఇలాంటి మరకలు అయితే ఉంటాయి కదా, సో వీటిని కూడా ఈ లిక్విడ్ తో క్లీన్ అయితే చేసేసుకోవచ్చు. కొద్దిగా స్ప్రే చేసేసి పొడి క్లాత్ తో తుడుచుకుంటే ఎప్పటికప్పుడు మన ఫ్రిడ్జ్ అయితే నీట్ గా అయితే కనిపిస్తుంది. ఇంకా నేనైతే ఈ ఫ్రిడ్జ్ ని 1 వీక్ ఒకసారి అయితే ఇలా స్ప్రే చేసేసుకొని తుడిచేసుకుంటాను, నీట్ గా కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను క్లీన్ చేసిన వస్తువులను అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ టైల్స్ కూడా ఎంత నీట్ గా మంచి షైనీ లుక్ లో కనిపిస్తున్నాయో అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా నీట్ గా అయితే క్లీన్ అయిపోయింది కదా. సో ఫ్రెండ్స్, ఈ టిప్ అయితే మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. యూజ్ అయితే కనుక వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.